తన బిడ్డని భర్తే చంపితే ఊరుకుంటుందా? తిరిగి అతనితో కాపురం చేస్తుందా? మరి పార్వతి శివుడితో కాపురం ఎందుకు కొనసాగించింది? లక్ష్మి, శివుడి లోపం కోపం. అతని లోపాన్ని అర్థం చేసుకుంది కాబట్టే శివుణ్ణి పార్వతి క్షమించింది. క్షమించి ఊరుకుందా? నా బిడ్డ ప్రాణాలు కావాల్సిందే అని పట్టుబట్టింది, మూర్ఖంగా వేధించింది. సచ్చిన బిడ్డకు ప్రాణం పోయలేనని వాదించి ఆ మూర్ఖురాల్ని వదిలేయించగా శివుడు కానీ కాపురం ఎందుకు కొనసాగించాడు? హరి, పార్వతి లోపం మూర్ఖత్వం. శివుడి లోపాన్ని పార్వతి క్షమించింది, పార్వతి మూర్ఖత్వాన్ని శివుడు సహించాడు. అలా ఒకరి లోపాలు